హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల సాలెండ్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సన్నకార పూస ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము మీరు వీడియోని ఫార్వర్డ్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుందండి వంట ఎలా చేయాలో ఫస్ట్ మనం ఒక కళాయిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇది చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత అదే మిక్సీ జార్లో మనం కొన్ని ఎల్లిపాయలు వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెలో ఒక డబ్బా శనగపిండి ఒక డబ్బా బియ్యపిండి వేసుకోండి అవి రెండు సేమ్ తీసుకోవాలండి మనం ఏదైనా కూడా రెండు ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి ఆ తర్వాత టేస్ట్కి సరుపును కారం ఇంకా టేస్ట్కి సరుపును ఉప్పు కూడా వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్నాక మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న వాము జీలకర్ర పొడిని ఇలా జల్లడి పట్టుకోవాలండి అందులో పౌడర్ని మెత్తటి పౌడర్ లాగా అందులో జల్లడి పట్టుకోవాలి అప్పుడే మనకి సన్నకారు పూసు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ కూడా మనం ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేసేసి ఎల్లిపాయ పేస్ట్ని కూడా ఇలా వడగట్టుకోవాలి అప్పుడు ఆ ఎల్లిపాయ రసం అంతా ఈ పిండిలో వచ్చేస్తుంది ఇలా నీళ్ళు ఎల్లిపాయ నీళ్ళన్నీ పోసుకొని ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని కారపూస చేసుకునే విధంగా కలుపుకోవాలి మనకి మామూలుగా వాము జీలకర్ర వేస్తే సన్న కారపూస దాంట్లో అసలే దిగదండి అందుకని మనం ఇలా మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకా ఎల్లిపాయ వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా పిండి అంతా కలుపుకున్నాక ఆ తర్వాత ఇలా సన్న కారపూస గిద్దెలు తీసుకొని అందులో మనం ఇలా దీన్ని ఫిట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం పిట్ చేసుకొని ఇందులో పిండి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం ఆ వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయి ఇలా కారపూస కారపూసగిద్దెల్లో ఈ పిండి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఆ తర్వాత మనం ఇందులో కారపూసని ఒత్తుకోవాలి ఇలా అంతా ఇందులో ఉత్తుకోవాలి ఇది రెండు సైడ్లు కాల్చుకోవాలండి మనకి ఆయిల్ హీట్ అనేది తగ్గిపోగానే మనకి క్లియర్గా అర్థమైపోతుంది అది ఫ్రై అయినట్టు రెండు సైడ్లు తిప్పుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ మరగటం ఆగిపోయినప్పుడు మనకి అది ఫ్రై అయినట్టు క్లియర్గా అర్థమైపోతుందండి అప్పుడు దీన్ని మనం కళాయిలో నుంచి తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ ఒక ప్లేట్లో పెట్టుకోండి ఆ తర్వాత గిన్నెలో వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అంతా కారడం కోసమని ప్లేట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత చల్లారాక డబ్బాలో సర్దుకోవచ్చు అంతే అండి సన్నకార పూస రెడీ మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్